దేవుని నామానికి వందనాలు. డాక్టర్ థెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి జూలై నెల 3వ తేదీ నూతన శిరస్త్రాణం. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలుగుటకు నియమింపలేదు. 1 థెస్సలొనికయులు 5:8-9 నిన్నటి రోజు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవడం గురించి చెప్పాను. అయితే మనల్ని ధరించుకోమని చెప్పే సర్వాంగ కవచం గురించి రాబోయే దినాల్లో మనం ధ్యానిద్దాం. తలను గురించి పౌలు ఆఖరులో వ్రాసిన మొదటిగా దానితోనే ఆరంభిస్తున్నాను. Ephesians 6:17 రక్షణనే శిరస్త్రాణాన్ని ధరించుకోమని చెప్పబడింది. ఇది ఒక టోపీలా ఉండి సైనికులు కానీ మోటారు సైకిల్పై వెళ్ళేవారు కానీ తలను కాపాడేందుకు ధరించేది. దీన్ని ఆంగ్లంలో హెల్మెట్ అంటారు. ఈ మాటను ఒకరు హెల్మెట్ అని వ్రాయడం చూశాను. ఆంగ్లంలో హెల్ అంటే నరకం, మెట్ అంటే కలుసుకోవడం. ఆత్మీయ అర్థంలో ఇది నిజమే. రక్షణ అనే శిరస్త్రాణం నీకుంటే నరకానికి అంటే హెల్కు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే రక్షకుడు కానీ రక్షణ కానీ లేకపోతే నీవు తప్పనిసరిగా నరకానికి వెళతావు. మోటార్ సైకిల్పై వెళ్ళేవారు దేనినైనా గుద్దినప్పుడు తలకు దెబ్బ తగిలితే మరణిస్తారు. అందుకే అపొస్తలుడైన పౌలు ప్రతి ఒక్కరూ తమ్మును తాము నరకాన్ని నుండి సాతాను నుండి కాపాడుకునేందుకు రక్షణ అనే శిరస్త్రాణం ధరించాలని చెబుతున్నాడు. క్రైస్తవుల మనసుల్లో సాతానుడు నిర్విరామంగా పనిచేయటం ద్వారా వారి తలలకు పెద్ద గాయాలు చేస్తున్నాడు. తద్వారా అది తలకు మాత్రమే కాక దేహమంతా అలముకొని బాధపరుస్తుంది. యోహాను సువార్త 10:10 అబద్ధికుడైన సాతాను దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు అని యేసు ప్రభు చెబుతున్నాడు. గనుక ఈ దొంగ విషయమై జాగ్రత్తగా ఉండండి. వాడు నీ సంతోషాన్ని సమాధానాన్ని అంతేకాక దేవుడిచ్చిన రక్షణను సైతం దొంగిలించాలని చూస్తున్నాడు. కాగా ప్రియులారా, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి అని Philippians 2:12 చెప్పబడింది. ప్రార్థన. యేసుప్రభువా, నూతన శిరస్త్రాణమైన నీ ప్రశస్త రక్షణ బహుమానమునకై నీకు వందనాలు. నీ రాకడ వరకు ఏమాత్రం ఓడిపోక జయించేవాడిగా నేను ఉండునట్లు సహాయం చేయండి. సాటి లేని యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమెన్. ఈ దిన వాక్యం. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. Kirtanalu 25:6 దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.